బషాబాద్ మండలం ఎంఆర్ఓ కార్యాలయంలో గురువారం డిఆర్ఓ మోతీలాల్ రెవెన్యూ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. అర్హులైన గిరిజనులకు పట్టాలను అందజేయాలని ఈ సమావేశంలో పేర్కొన్నారు. అంటే ఆయన ఏం చేస్తాడు, ఎప్పటి నుంచి అయితే మారిందో అప్పటికి పాస్బుక్ తెస్తాడు. ముందు దీన్ని చూపిస్తావు ఆయన, ఇంకో ఈ సంవత్సరంలో ఇంతే ఉండే, ఇంకో ఈ సంవత్సరంలో నీకు మారి తీసుకున్నాడు. ఇప్పుడు నువ్వు తీసేస్తావంటే మరి 8000 పోతుంది కదా. ఎక్కడైనా ఎస్సీ కానీ బీసీ కానీ ఓసీ కానీ ఉండకూడదు, వాడు ఇది చేయడానికి లేదు, గిరిజనులు మాత్రమే ఈ పోడు భూమి చేయడానికి ఉంటుంది, అట్లాంటి వాళ్ళని మనము అటవీ హక్కుల చట్టం ప్రకారము కొందరిని క్రమబద్ధీకరణ చేశాము. ఎప్పుడు చేశామంటే 2006 నుంచి 7-8 లోపు చేశాము. అప్పటి సంగతి చెప్తున్నాను, అంటే 2005 డిసెంబర్ 13 నాటికి ఆయన చదువు చేసుకుని వ్యవసాయం చేస్తూ ఉండాలా, ఆయనకి ఏ ఇతర భూములు లేకుండా ఇదే భూమి ఉండి వయోజనుడు అయి ఉండి అది దున్నుకొని ఉండి ఉంటే ఆయనకి మనము అటవీ హక్కుల చట్టం కింద పాస్బుక్ ఇచ్చాం. ఆ పాస్బుక్ ఎవరిస్తారు, జనరల్ గా పెట్టేసి వాళ్ళ ముగ్గురు పోయి ఎవరెవరు వెళ్ళాలా, మీరిద్దరు విఆర్ఓలు, మీ టీమ్ లీడరు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఆ తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్, ఓకేనా, ఈ ఐదుగురు కలిసి అక్కడికి వెళ్ళాలి. ఆర్ఓఎఫ్ఆర్ పట్టా ఇచ్చిన వాళ్ళతో మనకు ఏమీ ప్రాబ్లం లేదు, ఎవరికైతే పట్టా రాలేదో ఏ కారణంగా రాలేదు అనేది మనం డిసైడ్ చేయాలి. డిసైడ్ ఏ కారణంగా రాలేదు, 2005 డిసెంబర్ నాటికి ఆయన మైనర్ మేజర్ కాలే అప్పటికి. ఇగో దీని మీద ఇది వీకెండ్ ఉంటుంది ఉంటుంది నేనే తీసుకుంటాను. ఇగో 2013-12 తర్వాత ఖర్జా వచ్చినాడు, 13వ తారీఖు 12వ నెల డిసెంబర్ 2005 కంటే తర్వాత అది డెవలప్ చేసుకున్నాడు, దాన్ని దొరుకున్నాడు, అది కూడా ఇనేజబుల్. ఆ తర్వాత ఉంది వాడు భూమి, అంటే ఆయన కూడా ఇనేజబుల్ అండి. తర్వాత ఇదే కుటుంబం రామయ్య అనే కొడుకు దున్నుతున్నాడు, కానీ రామయ్య అన్న మల్లయ్య ఉన్నాడు, రామయ్య తమ్ముడు ఎక్కటయ్య ఉన్నాడు, రామయ్య తండ్రి బుచ్చయ్య ఉన్నాడు, వీళ్ళందరికీ కూడా పదైతే ఓకే 10 కంటే ఎక్కువ ఉంటే కూడా అనర్హత ఆయన ఇయ్యబుల్ కాదు అన్నాడు. ఆ తర్వాత ఈయన నాన్ డ్రైవర్ ఎస్టీ కాదు, ఎస్టీ అంటే ఎరుబల లంబాడ చెంచూరు వాళ్ళు ఉండాలి, వాళ్ళే చేస్తుండాలి, వాళ్ళకే ఫారెస్ట్ భూమి ఆర్వైఎఫ్ఆర్ పట్టా ఇవ్వడానికి అర్హత వస్తుంది. వాళ్ళు కాకుండా కుమ్మరాయన, కమ్మరాయన, వడ్లయన, లేకపోతే ఇంకొక ఆయన బీసీ ఓసీలు ఉండటానికి లేదు, ఎస్టీ అయితేనే పట్టా ఇస్తారు. ఈయన గిరిజనేతరుడు కాబట్టి ఆయనకి ఆర్వైఎఫ్ఆర్ పట్టా ఇయ్యమని. ఈ పరిశీలనలో తహసీల్దారు, జిల్లాలు, గ్రామ రెవెన్యూ అధికారి, ఫారెస్ట్ రేంజ్ అధికారి, గిరిజన సంక్షేమ అధికారి, నేను గ్రామాల పేరు చదివిన, మీరు ఏ విలేజ్ రాస్తారో అది రాయాలి. ఓన్లీ మనం ఇచ్చినే ఉన్నాం సార్, దానికి డిస్పూర్తిని వేసినాం పారేశ్వర్ మాదంటే, దాన్ని మనం ఏ విధంగా బషాబాద్ మండలం నవల్గి గ్రామ చివరిలో రావి చెట్టు కొమ్మ వింత ఆకారంగా వెలిసింది. స్థానిక హనుమాన్ దేవాలయం ముందు గల రావి చెట్టుకు కిట్టం రూపంలో రావడంతో స్థానిక ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆసక్తిగా చూశారు.